నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్రవంతి వంటలు. ఈరోజు మల్టీ దాల్తో వడ రెసిపీ చూపించబోతున్నానండి. దీన్ని మనం ఉపవాసాలు ఉన్నప్పుడు నవరాత్రుల్లో కూడా యూజ్ చేయొచ్చండి. ఎందుకంటే ఇందులో మనము ఉల్లిగడ్డని ఎల్లిగడ్డని అవాయిడ్ చేసి యూజ్ చేస్తున్నానండి. దీనికోసం నేను 4 రకాల పప్పులను తీసుకున్నానండి. ఒక్కొక్కటి హాఫ్ హాఫ్ కప్, శనగపప్పు, పెసరపప్పు, అలసంతలు, అలాగే కందిపప్పు. వీటిని మంచిగా వాష్ చేసేసి ఒక 5 to 6 అవర్స్ అట్లా నానబెట్టేశానండి. ఇలా మంచిగా ఉబ్బుతాయి. ఇప్పుడు వీటిని ఒక మిక్సర్ జార్లో వేసుకోవాలి. దానికంటే ముందుగా నేను ఒక 10-15 మిరియాలను అలాగే ఒక టీ స్పూన్ వరకు జీలకర్రని కోర్సుగా దంచిపెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం నానబెట్టినటువంటి పప్పులను వేసేసి కోర్సుగా గ్రైండ్ చేయాలండి. ఇవి పలుకులు పలుకులుగానే ఉండాలి, బాగా మెత్తగా గ్రైండ్ చేయకూడదు. ఇవి పంటికి తగులుతూ ఉంటే బాగుంటాయి. అలాగే ఇందులో వీటికి సరిపడ కారం వేశానండి, పచ్చిమిర్చిని. అలాగే ఇందులో ఇందాక గచ్చాపచ్చాగా దంచిపెట్టినటువంటి జీలకర్ర మిరియాల మిశ్రమాన్ని కూడా వేసేసాను. మీరు కావాలంటే సాల్ట్ కూడా ఇక్కడే యాడ్ చేయవచ్చు. ఇప్పుడు దీన్ని కోర్సుగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే కొద్దిగా పప్పుని, నానబెట్టిన పప్పుని కొంచెం పక్కన పెట్టేసి గ్రైండ్ చేసి తర్వాత ఇందులో నానబెట్టిన పప్పులను వేసుకోవచ్చండి, మనకి టేస్ట్ అంటే పలుకులు పలుకులు తెలవడానికి. ఇప్పుడు ఇందులో ఒక 2 రెబ్బల కరివేపాకు వేసానండి. మీరు కావాలంటే దీన్ని కట్ చేసుకొని వేసుకోవచ్చు. అలాగే ఇందులో వ్రతాలకు ఎక్కువగా యూజ్ చేసే సైంధవలవనని యాడ్ చేశానండి, మామూలు ఉప్పు కాకుండా. అలాగే ఇందులో సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీరని కూడా యాడ్ చేశానండి. ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మనము పప్పులని గ్రైండ్ చేసేటప్పుడు ఏమాత్రం వాటర్ యూజ్ చేయలేదండి, అందులో ఉండే మాయిశ్చరే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇలా మంచిగా మిక్స్ చేసుకొని ఇలా రౌండ్ బాల్ చేసేసి ఇలా స్ప్రెడ్ చేస్తే, మంచిగా స్ప్రెడ్ అవుతే మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అన్నమాట. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టి ఆయిల్ హీటింగ్కి పెట్టుకున్నానండి. ఆయిల్ హీట్ అయిందా లేదా తెలవడానికి ఒక కొంచెం పిండి ముద్దని యాడ్ చేశానండి. మనకి ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఇలా చేత్తో ఇలా గారెలాగా ఒత్తుకుంటూ ఆయిల్లో వేసేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసేసుకొని తీసేసుకోవడమేనండి. ఒకవేళ మీరు వీటిని వ్రతాల్లో కాకుండా నార్మల్గా యూజ్ చేస్తే దీంట్లో వెల్లుల్లి అలాగే ఉల్లిగడ్డని మామూలుగా కచ్చాపచ్చాగా దంచేసి వేసుకోవచ్చండి. లేదా వీటిని గ్రైండ్ చేసేటప్పుడే, పప్పులను గ్రైండ్ చేసేటప్పుడే అందులోనే వెల్లుల్లి అలాగే ఉల్లిగడ్డలు కూడా వేసుకొని యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసుకోవడమే చాలా ఫాస్ట్గా, చాలా సింపుల్గా అయిపోతుంది. చాలా హెల్తీయెస్ట్ రెసిపీ. అన్నీ మనం దాల్స్ యూజ్ చేసాం కాబట్టి ఇందులో చాలా ప్రోటీనేషియస్ ఫుడ్ అన్నమాట ఇది. అలాగే మీరు ఇందులో పల్లీలను కానీ లేదా మినపప్పుని కూడా యూజ్ చేసుకోవచ్చండి. నేనైతే మామూలుగా 4 పప్పుల్ని యూజ్ చేశాను. మీరు ఏ పప్పు యూజ్ చేసినా అది చాలా ప్రోటీనేషియస్ ఫుడ్ కాబట్టి మీకు ఉపవాసాల్లోనైనా వ్రతాల్లోనైనా మంచి ఎనర్జీ ఇస్తాయండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా అయిపోయే మల్టీ దాల్ వడ రెడీ అయిపోయింది. మీరు ఇలా వ్రతాలకు కానీ ఉపవాసాలు కానీ ఉన్నప్పుడు ఇలాంటి హెల్తీ అండ్ న్యూట్రిషియస్ ఫుడ్ని తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్రవంతి వంటలు.